चिनजीआर स्वामी कीर्ति किरीटंलो पद्मभूषण कलकितुराई चेरिंदे नाटू नाटू पाटतो पाश्चात्य प्रेक्षकुलनु उरतुलोगिस्तुन्न कीरवाणिकी पद्मश्री गौरवं दक्किंदे अंतेना शास्त्रवेत्तलु वैद्युलु భాషావేత్తలు ఇంజనీర్లు కళాకారులు ఇలా మొత్తం 12 మంది తెలుగు వారిని పద్మ పురస్కారాలు వరించాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పద్మాల పంట పండింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పల రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్, 9 మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చినజీఆర్ స్వామి, కమలేష్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. గుజరాత్కు చెందిన కమలేష్ హైదరాబాద్లో రామచంద్ర మిషన్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని పద్మశ్రీ వరించింది. తెలంగాణ నుంచి ప్రముఖ శాస్త్రవేత్త మోదడుగు విజయగుప్త, ప్రముఖ వైద్యుడు పసుపులేటి హనుమంతరావు, ప్రముఖ భాషావేత్త బి రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సాంకేతిక ఇంజనీర్లు గణేష్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఏటికొప్పాకకు చెందిన కొయ్య బొమ్మల కళాకారుడు సివి రాజు, గుంటూరుకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు కోట సచ్చిదానంద శాస్త్రి, ప్రముఖ సామాజికవేత్త సంకురాత్రి చంద్రశేఖర్, విద్యావేత్త ప్రకాష్ చంద్రసూద్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. గతేడాది దివంగతుడైన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్, దివంగత వాస్తు శాస్త్రవేత్త బాలకృష్ణ దోషి, ప్రముఖ శిశు వైద్య నిపుణుడు ఓఆర్ఎస్ ను కనిపెట్టిన దివంగత వైద్యుడు దిలాపు మహాలానా బిస్, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్లకు పద్మవిభూషణ్ లభించింది. పద్మభూషణ్ అవార్డు లభించిన 9 మందిలో గాయని వాణి జయరాం, ప్రముఖ సాహితీవేత్త భైరప్ప, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్, ప్రముఖ భాషావేత్త కపిల్ కపూర్, ప్రముఖ సామాజికవేత్త సుధామూర్తి ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలు లభించిన వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, గణిత శాస్త్రవేత్త రాధాచరణ్ గుప్తా, రాజస్థాన్కు చెందిన గజల్ గాయకులు అహ్మద్ హుసేన్, మహమ్మద్ హుసేన్ తదితరులు ఉన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.